కాలినడక మార్గంలో లక్షితపై దాడి చేసి హతమార్చినటువంటి చిరుతని ఎటకేలకు అటవీ శాఖ సిబ్బంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సమీక్షగా కృషి చేసి ఇప్పటికే బంధించడం జరిగింది. ఏదైతే కాలినడక మార్గంలో ఏర్పాటు చేసినటువంటి రెండు బోన్లలో భాగంగా ఒక బోన్లో చిరుత చిక్కింది. ఆ చిరుతని ఇప్పుడే వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం దాన్ని దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడానికి తీసుకొని వెళ్తున్నటువంటి వాహనంలో మనం ఇప్పుడు అటవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సో ఈ పరిస్థితుల్లో అంటే లక్షిత ఆరేళ్ల బాలిక లక్షిత పైన అది అతి క్రూరంగా దాడి చేసి చంపింది ఆ చిరుత. అయితే ఇదే చిరుత లక్షిత పైన దాడి చేసిందా లేక మరో చిరుత దాడి చేసి లక్షితని హతమార్చిందా అని చెప్పి ఇంకా ఒక నిర్ధారణకి ఇటు టీటీడీ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు అటు ఫారెస్ట్ సిబ్బంది కావచ్చు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు శేషాచల అటవీ ప్రాంతంలో దట్టమైనటువంటి ఈ అటవీ ప్రాంతంలో అనేకమైనటువంటి చిరుత సంచారాలు ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు చాలా వరకు చిరుతలు ఇక్కడ ఉండేటువంటి క్రమంలో ఇదే చిరుత లక్షితపై దాడి చేసిందా లేక మరో చిరుత దాడి చేసిందా అసలు ఇప్పుడు బోన్లో బంధింపబడినటువంటి చిరుత ఏది అని చెప్పి ఒక కన్ఫర్మేషన్కి రావాలి అంటే ఇప్పుడు బోన్లో పడ్డటువంటి చిరుత యొక్క శాంపిల్స్ తీసుకొని దాన్ని ఒక డిఎన్ఏ టెస్ట్ అదేవిధంగా ఇటు స్కాట్ టెస్ట్ స్కాట్ అనాలసిస్ ఇవంతా కూడా నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఒక చిరుత అయితే మాత్రం ఇప్పుడు బోన్లో పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ చిరుత ఏది అని కన్ఫర్మేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఫారెస్ట్ డిఎఫ్ఓ కానీ లేదా టీటీడీ సంబంధించినటువంటి అధికారులు కానీ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొనింది. మొత్తానికి లక్షిత పై దాడి చేసినటువంటి చిరుత హతమార్చినటువంటి చిరుతని బంధించామని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఇంకా సిబ్బంది చాలా ఇక్కడ హడావుడి వాతావరణం ఉంది. ఎందుకంటే గతంలో జూన్ 22న జరిగినటువంటి ఘటన ఏదైతే కౌశిక్ని హతమార్చినటువంటి చిరుతని ఓన్లీ 24 అవర్స్లోనే పట్టుకున్నటువంటి అటవీ శాఖ ఇవాళ దాదాపు 60 అవర్స్ వరకు అంటే ఇటు 6 ఇయర్స్ బేబీ పాప ఎవరైతే లక్షిత ఉందో తన్ని హతమార్చినటువంటి చిరుతను బంధించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇది ఏ చిరుత అని చెప్పి కన్ఫర్మేషన్కి రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆ చిరుతని వదిలిపెట్టడానికి కావచ్చు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ సిసిఎఫ్తో పాటు ఫారెస్ట్ డిఎఫ్ఓ అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అటవీ శాఖ సిబ్బంది కూడా సో అదే హడావుడిలో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు పడ్డటువంటి చిరుత లక్షితపైన దాడి చేసినటువంటి చిరుతనా లేకపోతే దీనిపైన ఏమైనా అనాలిసిస్ టెస్ట్లు ఏమైనా నిర్వహించాల్సిన అది నమస్తే అండి. ఇప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేయాలంటే మనము ఇప్పుడు శాంపుల్స్ కలెక్ట్ చేసి మొన్న మనం పంపినటువంటి శాంపుల్స్ ఎక్కడైతే పంపించామో ఆ డేటా రావాలి. ప్లస్ ఇప్పుడు కలెక్ట్ చేసినటువంటి శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ శాంపుల్ని మళ్ళీ మనం పంపించాల్సి ఉంటుందండి. సో అది వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అవుతుంది. సో అది పంపిస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. సార్ అంటే ఆల్మోస్ట్ నిన్న నైట్ ఏదైతే 38 టర్నింగ్ దగ్గర కనిపించినటువంటి చిరుతను కూడా ఇంకో చిరుతగా కూడా టీటీడీ డిప్యూటీ సిఎఫ్ కూడా కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఎన్ని చిరుతలు సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏంటి? ఎక్కువే ఉంటాయండి నెంబర్స్. సార్ ఎక్కువ సంఖ్యలోనే ఉంటాయి. సార్ చాలా ఉంటుంది కాబట్టి అటవీ ప్రాంతం ఎక్కువ సంఖ్యలోనే ఉంటాయి. సో ఇది అనాలిసిస్ వచ్చిన తర్వాతే మనము చెప్పగలమండి. కరెక్ట్. ప్రస్తుతం బోన్లో బంధింపబడ్డటువంటి చిరుతకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా డాక్టర్ ఇటు టెస్టులు నిర్వహించినటువంటి పరిస్థితుల్లో దాన్ని ఎక్కడైనా వదిలిపెట్టేటువంటి పరిస్థితి? ఇప్పుడు దాన్ని జూ పార్క్కి తీసుకెళ్తున్నాము ఫర్దర్ అనాలిసిస్ కోసము. మిగతా వివరాలు తర్వాత చెప్తామండి. సో అది నేను చెప్పినట్టుగా ఇటు బోన్లో ఇప్పుడు పడ్డటువంటి చిరుతకు సంబంధించి దాన్ని శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేయాలి. ఆ శాంపుల్స్ని యాక్చువల్గా స్పాట్లో కలెక్ట్ చేయాలి కాబట్టి అయితే పరిస్థితులు ఇక్కడ చాలా ఘోరంగా ఉన్నాయి. ఇటు మీడియా కావచ్చు ఇటు తిరుమల కాలినడక మార్గం కాబట్టి భక్తులందరూ కూడా బెంబిరెత్తేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రస్తుతం ఆ బోన్లో ఉండేటువంటి చిరుతను బోన్ ద్వారానే ఇటు జూ పార్క్కి దాన్ని తరలించడం జరిగింది. ప్రస్తుతం జూ పార్క్కి తీసుకెళ్ళి అక్కడ శాంపుల్స్ని కలెక్ట్ చేసి అక్కడ శాంపుల్స్ ఆధారంగా డిఎన్ఏ టెస్టులు అన్నీ నిర్వహించి ఇదే అంటే లక్షిత చనిపోయినటువంటి స్పాట్లో ఉండేటువంటి
దొరికినటువంటి ఆనవాళ్ళ ఆధారంగా అక్కడ డిఎన్ఏ టెస్టులు కావచ్చు అన్నీ కూడా గతంలో నిర్వహించారు ఇదే ఫారెస్ట్ సంబంధించినటువంటి సిబ్బంది. సో దీన్ని ఇప్పుడు పడ్డటువంటి చిరుతకి సంబంధించినటువంటి శాంపిల్స్ని కలెక్ట్ చేసి అక్కడ స్పాట్లో దొరికినటువంటి శాంపిల్స్ని ఆధారంగా రెండు మ్యాచ్ చేసి చూసి ఇదే చిరుత లక్షితపై దాడి చేసిందా లేదా అని కన్ఫర్మేషన్కి వస్తాం. అటు తర్వాతే దాన్ని వెల్లడించేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఇటు గవర్నమెంట్ డిఎఫ్ఓ సతీష్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విడజనర్స్ మనకంటే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ. ఎస్, తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో ఆపరేషన్ చిరుత సక్సెస్ఫుల్గా పూర్తయింది. రెండు బోన్లు ఏర్పాటు చేసినటువంటి సమీక్షగా ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ అటు ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బోన్లో చిరుత చిక్కింది. సక్సెస్ఫుల్గా చిరుత దొరకడంతో ఆ చిరుతను ఇప్పటికే కొన్ని టెస్టుల నిమిత్తం ఎస్వి జూ పార్క్కి తరలించడం జరిగింది. మనతో పాటు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి డిప్యూటీ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాసులు గారు ఉన్నారు. సార్ నమస్తే. మొత్తానికి గతంలో 24 గంటల్లో సక్సెస్ఫుల్గా పట్టుకున్నారు, ఇప్పుడు కనీసం ఒక 48 అవర్స్ లోపల బంధించడం జరిగింది. సార్, ఇదే చిరుత లక్షితపై దాడి చేసిందని ధృవీకరించేటువంటి పరిస్థితి ఉందా లేక ఏమైనా టెస్టులు ఆధారంగా దాన్ని ధృవీకరించేటటువంటి పరిస్థితి ఉంటుందా ఏంటి? ఓం నమో వెంకటేశయ. 11వ తారీఖు రాత్రి లక్షిత అనే అమ్మాయి పైన జరిగినటువంటి దాడిలో మనం అక్కడ అమ్మాయికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ కానివ్వండి, అదేవిధంగా వెంట్రుకల శాంపిల్స్ నమూనాలను కూడా సేకరించడం జరిగింది. వాటిల్ని మనం ల్యాబ్కు పంపించాము. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటారు ఆ టెక్నాలజీని, అది చేయమని. దాని ద్వారా అక్కడ గన జంతువు యొక్క లాలాజలం సలైవా గన పడి ఆ శాంపిల్స్లో గన ఉండి ఉంటే ఆ ఏ జంతువు దాడి చేసింది అమ్మాయి పైన, అదేవిధంగా దాని నుంచి ఒక నిర్ధారణకు రావచ్చు. ఈ దినం చిక్కినటువంటి ఈ చిరుతను శాంపిల్స్ కూడా సేకరించడం జరుగుతుంది. రెండింటిని సరిపోల్చి అదే జంతువే లక్షిత పైన దాడి చేసిందా లేదా అన్నది కూడా ఒక నిర్ధారణ చేసుకోవచ్చు. సార్, ప్రస్తుతానికి బోన్లో పడ్డటువంటి చిరుత ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఏమైనా పర్యవేక్షించడం జరిగిందా? దాని శాంపిల్స్ని కలెక్ట్ చేసి అది తిరిగి అభయారణ్యంలో వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉందా? అనారోగ్య సమస్యలు ఏదైనా ఉండి తిరిగి జూ పార్క్లో కొద్ది దినాలు ఉంచేటువంటి పరిస్థితి కనిపిస్తుందా? అంటే అది ట్రాప్ అయినప్పటి నుంచి మనం గమనించిన దాన్ని బట్టి చాలా ఆరోగ్యంగానే ఉంది. కాదంటే ఒక్కసారిగా హఠాత్ పరిమాణానికి చోటు చేసుకోవడం వల్ల కొంత దాని ఫేస్ పైన చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఆ గాయాలు మానేంత వరకు ప్లస్ కొన్ని రోజులు, ఏదంటే ఒక అపోహ ఉంది కదా అమ్మాయి పైన దాడి చేసింది ఇదే అయితే కొద్ది రోజులు అధ్యయనం చేస్తారు, అదేమన్నా మేనేటర్గా ఏదన్నా మారేదానికి అవకాశం ఉందా అన్న కోణంలో కూడా అధ్యయనం చేయడానికి కొన్ని రోజులు అయితే పడుతుంది. ఆ అధ్యయనం తర్వాత అందులో వచ్చినటువంటి ఫలితాలను బట్టి ఒక నిర్ణయం అనేది మన ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ తీసుకుంటుంది. తర్వాత మన గౌరవ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కూడా ఈ దినం స్పాట్ను సందర్శించారు. వారు తెలియజేయడం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఇస్తాము, ఇది వాళ్ళు ఎంత ఖర్చైనా పర్లేదు, దీనిపైన పూర్తి అధ్యయనం చేయండి, ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించినటువంటి నడక మార్గాలు కానివ్వండి లేక బస్ రూట్స్ కానివ్వండి వాటన్నిటిలో కూడా మీరు బాగా ఎక్కువ కెమెరా ట్రాప్స్ను ఏర్పాటు చేసి అనిమల్స్ యొక్క కదలికలను ముందుగానే పసిగట్టేందుకు మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సపోర్ట్ చేస్తుంది. యాత్రికులకు ఎటువంటి అపాయం లేకుండా అన్ని రకాల కోణాలలో అన్ని కోణాలలో మీరు తగు చర్యలు తీసుకోండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, ఒకవేళ ఇదే చిరుత లక్షితపై దాడి చేసిందని స్పష్టమయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడితే, ఈ చిరుత రక్తానికి రుచి మరిగింది కాబట్టి తిరిగి అభయారణ్యంలో వదిలిపెడితే అక్కడ ఉండేటువంటి గ్రామాలపైన కావచ్చు, అంటే సుదూర అటవీ ప్రాంతాలైనా పక్కన గ్రామాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది, అలాంటప్పుడు ఎలాంటి చర్యలు చేపడతారు? అటువంటి నిర్ధారణ జరిగితే దానిని సాధ్యమైనంత వరకు మళ్ళా న్యాచురల్ హ్యాబిటేట్లో వదలడం జరగదు. వాటిని క్లోజ్ అబ్జర్వేషన్లోనే ఉంచుకొని పరిశీలిస్తూ ఉంటారు. అది ఎప్పుడైతే మళ్ళా మేనేటర్గా కాకుండా నార్మల్గా మారుతుందో
అటువంటి సందర్భాలను రిలీజ్ చేస్తారు, కానీ అటువంటి నివేదిక లేకుండా మాత్రం మరి అది నేచురల్ రిజర్వ్ ఫారెస్ట్ కానివచ్చు అభయారణ్యం కావచ్చు రిలీజ్ చేయడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఎస్, ఎట్టకేలకు తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో లక్షితపై దాడి చేసినటువంటి చిరుత కాదా అనేది ఇప్పుడు బోన్లో పడ్డటువంటి చిరుతకి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. దీనికి అనేక రకమైనటువంటి టెస్టులు, అంటే లక్షిత చనిపోయినటువంటి స్పాట్లో లక్షిత యొక్క హెయిర్స్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి దుస్తులకు సంబంధించినటువంటి వాటి వగేరా పైన లాలాజలం కావచ్చు, లేదా చిరుతకు సంబంధించి, లేదా ఆ వన్యమృగం ఏంటి అని చెప్పి దానికి సంబంధించినటువంటి శాంపుల్స్ని ఇటు టెస్ట్ చేసి, అదేవిధంగా ఇటు బోన్లో పడ్డటువంటి చిరుత శాంపుల్స్ని రెండు కలెక్ట్ చేసి రెండు మ్యాచ్ చేసిన తర్వాత ఈ చిరుతే లక్షితపై దాడి చేసిందా లేదా అనే ఒక కన్ఫర్మేషన్కి రావడం జరుగుతుంది. కన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇది ఇప్పటికే ఇటు మనుషులపైన దాడులకు అలవాటు పడినటువంటి నేపథ్యంలోనే దీన్ని నేషనల్ ఫారెస్ట్లో వదిలిపెట్టేటువంటి పరిస్థితి ససేమరా ఉండదు. ఖచ్చితంగా క్లోజ్ అబ్జర్వేషన్లోనే ఇప్పుడు ఈ చిరుతే లక్షితపైన దాడి చేసిందని కన్ఫర్మ్ అయితే మాత్రం దాన్ని క్లోజ్ అబ్జర్వేషన్లో పెడతామని చెప్పి కూడా ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి డిప్యూటీ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విడుదల మనకంటే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుమల కాలనడక.